అబ్రహం ఓజ్లర్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బలెం వేణుమాధవ్ సినిమా నిడు వచ్చి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సంక్రాంతికి అన్ని సినిమాల కన్నా ముందు అంటే ఇక్కడ హనుమాన్ ప్రీ రివ్యూ రిలీజ్ అయినటువంటి రోజున డైరెక్ట్ అధికారికంగా రిలీజ్ అయిన సినిమా లెవెన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగున వచ్చిన సినిమా ఇది థ్రిల్లర్ పిక్చర్ యూఏ సర్టిఫికేటు క్రైమ్ డ్రామా మనకి జయరాము కమెడియన్గా తెలుసు తండ్రి పాత్రలో సీరియస్ పాత్రలో సహాయనటుగా తెలుసు అలవై కుంఠాపురంలో తండ్రి పాత్ర చేసిన తర్వాత ఎన్నో సినిమాల్లో మనకు జయరామ్ మనకు తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా బాగా పరిచితం పాత సినిమాల్లో హీరోతో సమానంగా ముఖ్యంగా మనకు విజయ్తో అట్లాంటి సినిమాల్లో అతను ఫ్రెండ్గా కామెడీ చేస్తూ హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్గా ఉంటూ అట్లా రకరకాలుగా ఆయన చేసినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోలేము కామెడీ ప్లస్ సహాయపత్రలు ఎక్కువ చేసేటువంటి జయరాము హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి ఉన్నాడు సో అందులో ఇది ఒక ముఖ్యమైన పాత్ర కరెక్ట్గా చెప్పాలంటే మోహన్ లాల్ మమ్ముటి లాంటి పెద్ద స్టార్ సూపర్ స్టార్ హీరోలు చేసేటువంటి క్యారెక్ట్ని సినిమాలో చేశాడు ఇందులో ఇంకో సడన్ సర్ప్రైజ్ ఏంటంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైనటువంటి మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు నటించడం అసలు ఈ పాత్ర ఒప్పుకున్నాడంటే మమ్ముటిని కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అది అటువంటి అలెగ్జాండర్ పాత్రలో మమ్ముటి మనకు కనబడ్డప్పుడు ప్రేక్షకులు కరతాల ధ్వనాలు మలయాళ ప్రేక్షకులకి బాగా అభిమానటుడు కాబట్టి ఆయన రాగానే ప్రేక్షకులు ఒక సూపర్ స్టార్ని చూస్తే ఎంత ఆనందం పడతారో అక్కడ సూపర్ స్టార్ కాబట్టి ఆయనకి అంతే రెస్పాన్స్ ఇచ్చారు సో మరి జయరామ్ ఎట్లా చేశాడు అద్భుతంగా యాక్ట్ చేశాడు జైరామ్ అతని నటనకే ఈ సినిమా మనం చూసి రావచ్చు అబ్రహాం ఒజ్లార్ రివాల్వ్ సెవెన్ ది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైవ్స్ ఆఫ్ వెటరన్ కాప్ అబ్రహాం ఒజ్లార్ అప్ ఎ సీరియల్ కిల్లింగ్ కేస్ దట్ లీడ్స్ టు ఏ మిస్టీరియస్ హంట్ అని చెప్పేసి దీన్ని పరిచయం ఇచ్చారు ఇక ఈ సినిమాకి జయరామ్ సుబ్రహ్మణ్యం ఓజ్లార్గా నటించగా అర్జున్ అశోకన్ ఈ సినిమాలో వినీత్ పాత్రలో రాణించాడు అట్లాగే జగదీష్ ఈ సినిమాలో డాక్టర్ సేవి పున్నోస్గా నటించాడు మరి సెంథిల్ కృష్ణ ఈ సినిమాలో ఎస్ఎల్ సిజోగా నటించగా అనస్వరా రాజన్ ఈమె ఈ మధ్యలో ఒక గుడ్డి పాత్రలో కూడా ఈ మధ్య నటించింది ఆమె ఈ సినిమాలో అనస్వర రాజాను సుజా పాత్రలో నటించింది ఆ తర్వాత అందురాల్ పాత్రలో ఒక సినిమాలో నటించింది గతంలో అనూప్ మేనన్ ఈ సినిమాలో డాక్టర్ సతీష్ మాధవన్గా నటించిన ఈ సినిమాలో అర్జున్ నందా కుమార్ డాక్టర్ అరుణ్ జయదేవ్ పాత్రలో రాణించాడు ఇక ఈ సినిమాకి మిథున్ మాన్యువల్ డైరెక్టరు ప్రొడ్యూసరు రైటర్ కాగా మధున్ ముకుందన్ మిథున్ ముకుందన్ ఈ సినిమాకి మ్యూజిషియన్ అట్లాగే తేనీ ఈశ్వర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేయగా షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ చేశాడు ఇక ఈ సినిమా కథా మిష్లు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఈ సినిమాలో ఓపెనింగ్ ఓపెనింగ్ షాట్ అతను భార్య పిల్లలతో ఉంటాడు భార్య ఉంటుంది చిన్న కూతురు ఉంటుంది ఆ కూతురుకి కత్తలు చెప్తాడు తక్షకుని కథ తక్షకుని కథ అందరికీ తెలిసిందే కదా ఏడు రోజుల్లో నేను చంపేస్తానంటే ఎక్కడ రాకుండా ఒక ఏడంతస్తుల భవనంలో దా రాజు దాక్కుంటే మామిడి పండులో చిన్న రూపంలో వచ్చి పాము కాటేసిపోతుంది సో ఈ కథని మళ్ళీ కథకి లింక్ చేస్తూ చివరాకరణ తక్షకుని కథ చూపిస్తూ మనకి ఏ రకంగా హీరో వీలర్ మీద ఏ రకంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది చక్కగా చూపించారు మనకు సాధారణంగా సహాయపత్రాలు ఎక్కువ చేసే జగదీష్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు అతను విలనీని డాక్టర్ అయినా కూడా అతను ఒక ప్రొఫెషనల్ జల్సీతో ఏ రకంగా చేశారు అనేది ఒకటి చూసి ఒక మంచి గాయకుడిని చూపించారు మంచి పాట చూపించారు చక్కటి గొంతున్నటువంటి అతనికి ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ప్రొఫెషనల్ జెల్సీతో అలెగ్జాండర్ని అందులో ఒక దోషిగా నిలబెట్టడం కోసం ఈ జగదీష్ చేసేటువంటి అకృత్యం అంటే డాక్టర్ సేవీ పొన్నస్ పాత్రలో ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల మొత్తం అలెగ్జాండర్ లైఫ్ తలకిందులైపోతుంది సో ఆయన ప్రియుడలు చనిపోతుంది అతని కోసం అతను కోమాలోకి వెళ్ళిపోయితే అతని కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆమె ఒక నడుస్తున్నటువంటి బస్సు ముందు పడి చచ్చిపోతుంది సో ప్రియురాన్ని కోల్పోయిన బాధ ఇవన్నీ బాధతో పగ తీర్చుకోవడానికి వాళ్ళ కుటుంబాలనే నాశనం చేస్తుంటాడు మా ముట్టి అలెగ్జాండర్ అప్పటిదాకా మన క్లైమాక్స్ దాకా అది ఎవరో తెలియదు సో జయరాము ఫస్ట్ స్టార్టింగ్లో పాపతోటి ఆ కథ చెప్పి ఆ భార్యతోటి సంతోషంగా గడుపుతుండు ఒక ఫోన్ రాగానే బయటకు వచ్చి తిరిగి వచ్చి వెంటనే వెనక్కి తిరిగి వచ్చే వరకు పాప లేదు భార్య లేదు ఆ తర్వాత ఒక అతను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి ఒక అతన్ని ఊరికే అతనికి అన్నం పెడుతూ భోజనం పెడుతూ వెజ్ తెప్పిస్తూ బయట నుంచి అంతా తీసుకొచ్చి ప్రశాంతంగా చెప్తుంటే లాస్ట్కు మమ్ముట్టి నువ్వు ఒక మంచివాడివి నీకు ఒక చిన్న క్లూ ఇస్తాను అని బోన్ రెసిడ్యూ అనే పదం గుర్తుపెట్టుకో అంటాడు ఆ బోన్ రెసిడ్యూ అంటే ఏంటంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత అవశేషాలు అన్నీ తీసేసిన తర్వాత కూడా అక్కడ బోన్ రెసిడ్యూ అనేది ఉంటుంది ఆ అవశేషాన్ని బట్టి ఇతన్ని భార్యను చంపారని గుర్తుపట్టి లాస్ట్కి ఎవరైతే నాకు గుర్తులేదు గుర్తులేదు అంటున్నాడో నువ్వే చంపావు నాకు తెలిసింది బోన్ రెసిడ్యూతో పట్టుకున్నాను ఎవరు దీని వెనకాలన్నారు చెప్పంటే ఇంత తెలివైన వాడుగా నువ్వే చెప్పు అంటే ఇతను చూస్తున్న సాలోచన అలా చూస్తూ సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తూ ఓజ్లర్ అబ్రాజ్లర్ అనే సినిమా ఎండ్ అయింది సో చక్కటి సినిమా సో ఇన్వెస్ట్రీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది ఆ హత్యలు ఎలా జరుగుతుంటాయి అంటే విస్ట్రీరియస్గా ఒక డీసీఎం వచ్చి ఆగుతూ ఉంటుంది అందులోంచి ముసుగు మనిషి ఒక దిగుతాడు ఒక అత్తనే ఒక డ్రైవింగ్లో ఉంటాడు ఆ దిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు ఫస్ట్ యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు హాస్పిటల్లో చేరుతుంటారు అక్కడ జరిగిన వాళ్ళని చనిపోతుంటారు ఎందుకు చనిపోతున్నారు హాస్పిటల్ వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనే దాన్ని జయరాం పరిశోధన చేస్తుంటాడు ఇందులో ఒక హీరోయిన్గా ఒక ఒక పరిశోధన చేసేటప్పుడు ఆయన టీంలో ఒక లేడీ మంచి ఫిరీషియస్ పర్సనాలిటీతో ఫిజిక్తో చక్కటి పిడుతులతో ఆమె మంచి సఫిస్టికే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఒక లేడీని చూపించారు ఆమె చాలా అద్భుతమైన హావభావాలు చూపించింది పోలీస్ అంటే పోలీస్ లాగా ఉంది ఆమె సో అట్లాగే హీరోయిన్ పాటలు పద్యాలు ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా చేసినటువంటి సినిమాకి ఒకటే పాట ఆ పాట మీద ఆ గాయకుడు ఎంత గొప్పవాడని చూపించారు ఇతను లవ్ స్టోరీ కూడా ఒక పాట జస్ట్ వీళ్ళు ఆ పాట పాడేటప్పుడే వీళ్ళు లవ్ స్టోరీని కూడా డీల్ చేసేలాగా చూపించారు ఇందాక నేను చెప్పినాక అన్నేశ్వర రాజన్ని ఆ సుజా పాత్రలో ఆ క్లైమాక్స్ పాత్రలో చూపించారు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో చూపించారు ఆమె తమ్ముడు అంత కూడా ఏమో అని చెప్పేసి ఇంటర్వెల్ లీడ్ ఆమె మీద తీసుకొచ్చినా కూడా ఆమె తమ్ముడు ఏం చేయలేదు కానీ చేసినంత ఆమె ప్రియుడు అలెగ్జాండరు ఎందుకు చేశాడంటే తన జీవితాన్ని నాశనం చేసినట్టు డాక్టర్ మీద ప్రగతి చేసినా లాస్ట్ లాస్ట్కి అతను జీవిత చరిత్ర రాసి బయోగ్రఫీ చేసినప్పుడు అతనికి చాలా చిన్నగా ఒక ఎక్కిచ్చేస్తాడు ఒక ఇంజక్షన్ లాంటివి చేసేస్తాడు ఆ ఇంజెక్షన్ వల్ల అతనికి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయిపోయి అతను చచ్చిపోవడము దగ్గుతూ దగ్గుతూ అతనికి కార్డియల్ అరెస్ట్ అయిపోయి చచ్చిపోవడం దానికి ఎటువంటి మందు లేదని చెప్పడం ఈ రకంగా తక్షకుడు ఏ రకంగా ఏ అటువంటి భవనంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చంపాడు రాజును చంపాడు అదేవిధంగా ఈరోజు చంపాడు అని చెప్పేసి ఆ పురాణ కథకి దీనికి లింక్ చేస్తూ చెప్పిన అబ్రహం వజులర్ కథ అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఇందులో అనేవరాజన్ నటన కావచ్చు తర్వాత మమ్ముటి ప్రత్యేక పాత్ర నయం చేసినటువంటి క్యారెక్టర్ కావచ్చు అట్లాగే జే రామ్ సుబ్రహ్మణ్యం హీరోగా అద్భుతమైన హావభావాల చూపించి నెంబర్ వన్గా నిలిచాడు అందరికన్నా బాగా చేసింది జయరాము మమ్ముట్టి కూడా ఈ పాత్ర ఒప్పుకోవడము ఈ చిన్న ఇక్కడ మొట్టి ఉంది ఇక్కడ ఉంటుంది మొట్టి మా చాలా చక్కగా ఆయన హావభావాలు పలికించాడు విలన్గా కూడా రాణించాడు ఆయన ఒకప్పుడు సూపర్ స్టార్ అయినా సో ఇప్పటికీ సూపర్ స్టారే అటువంటి గొప్ప వ్యక్తితో ఈ సినిమా స్పెషల్ అపీరెన్స్ వాడుకున్నటువంటి మిథున్ మాన్యువల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ అభినందనీయుడు ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ అనే సినిమాకి ముందు అబ్రామ్ అని యాడ్ చేసి దాని మధ్యలో వోజులార్ పేరు మధ్యలో వేశాడు క్రిస్టియన్ పెడుతూ మలయాళంలో సినిమాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఎంత నీట్గా ఫ్యామిలీ డ్రామా ఎక్కడ కనీసం పాట కూడా లేకుండా ఒక లిప్లాక్ సమన్వేశాలు కానీ ఎటువంటివి లేకుండా చాలా జాగ్రత్తగా చేసినటువంటి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమా ఇప్పుడు హౌస్ఫుల్స్తో ప్రదర్శించబడుతూ విజయవంతమైంది అబ్రహాం ఓజ్లార్ సో మలయాళం సినిమా పరిశ్రమకి ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి మమ్ముటి లాంటి సూపర్ స్టార్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేశాడంటేనే ఈ సినిమా ఆయనకు అతను నచ్చిందని అర్థం అట్లాగే ఓజులార్కి ఒక వ్యాధి ఉంటుంది అతనికి ఏంటంటే అక్కడ పిల్లి కనబడ్డట్టు పామ్ కనబడ్డట్టు బల్లి కనబడ్డట్టు ఊసరవెల్లి కనబడ్డట్టు ఆ తర్వాత పిట్టే కనబడ్డట్టు ఇట్లాంటివన్నీ కనబడుతుంటాయి అది గ్రాఫిక్స్లో చూపించారు అంటే అతనికి ఆ సైకలాజికల్గా భార్య కూతురు చనిపోయారు కాబట్టి ఆయనకు అలా కనబడుతున్నాయి అంటూ ఆ నేరు పరిశోధనలో ఇందాక నేను చెప్పినట్టుగా బిడ్డలు అమ్మాయి ఆ హీరోయిన్ పక్కన పెట్టుకొని పరిశోధన చేస్తూ ఉంటాడు చక్కటి సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్తూ చక్కగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ రెండు గంటల ఇరవై నిమిషాల పైన ఉన్నటువంటి నెడివి కూడా మనకి ఎక్కడ కొట్టకుండా చక్కగా జాగ్రత్తగా టూ టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ సినిమా యూఎస్ సర్టిఫికేట్ లెవెన్ జనవరి టూ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయిన ఇటువంటి అబ్రామ్ వజిలర్ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా యూఏ కూడా ఇచ్చింది ఎందుకంటే కొన్ని హత్యలు ఉన్నాయి డాక్టర్ కట్ చేస్తాడు బాడీస్ని అది దానికోసం యూఏ ఇచ్చారు లేకుంటే ఇది యూఈ సర్టిఫికేట్ ఉంది సినిమా కొంచెం హింసపాలు ఎక్కువైపోయింది కాబట్టి ఏ కూడా ఇవ్వదగ్గ సినిమానే కాకపోతే ఇందులో ఉన్న అంశం మంచిది కాబట్టి యూఏ